ఎట్టకేలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనేది రివీల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికే ఆ పదవి కట్టబెడుతూ అధికారిక ప్రకటన చేసింది అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే మొదటి నుంచి ఉన్న సీనియర్లను కాదని మధ్యలో వచ్చిన రేవంత్కి ఎలా ఇచ్చారు టీపీసీసీ కుర్చీ కోసం చాలా మంది సీనియర్లు పోటీ పడ్డారు నిన్నటిదాకా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి భట్టి మధుయాష్కి విహెచ్ పొన్నం శ్రీధర్ బాబు జగ్గారెడ్డి రెడ్డి ఇలా పెద్ద లీడర్లు అంతా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడ్డారు కొందరు నేతలు ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పారు కూడా ఒకనొక దశలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాగూర్ ముందే ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు అయితే ఏకంగా ఠాగూర్ పైనే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డికి చీపీసీసీ కుర్చీ అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం అంతేనా కుర్చీ నాదంటే నాది అంటూ బీరాలు పలికిన సీనియర్లకు పార్టీ పదవులు కూడా దక్కలేదు చాలామందిని పక్కన పెట్టేసింది అధిష్టానం ముందు అధ్యక్ష పీఠం కావాలని తర్వాత సైలెంట్ అయిన జగ్గారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కింది మధు యాష్కికి ప్రచార కమిటీ చైర్మన్ చేశారు మిగిలిన సీనియర్లు కోమటిరెడ్డి రెడ్డి శ్రీధర్ బాబు విహెచ్కు ఎలాంటి పదవులు ఇవ్వలేదు పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న తమను కాదని మధ్యలో వచ్చిన రేవంత్కి టీపీసీసీ పదవి ఇస్తారా అని కొందరు సీనియర్లు సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తోంది అయితే రేవంత్ మాత్రం అందర్నీ కలుపుకుపోతా అంటున్నారు సీనియర్లను కలుస్తానని అందరి అభిప్రాయాలు తీసుకుని పనిచేస్తానని చెప్తున్నారు పార్టీలో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయంటున్న రేవంత్ కుటుంబం అన్నాక రకరకాల సమస్యలు తప్పవని అన్నారు నిజానికి రేవంత్ దూకుడుతనమే టీపీసీసీ పదవిని కట్టబెట్టేలా చేసింది ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని ఇరికించాలని ఆయన చేసిన ప్రయత్నాన్ని గుర్తించే కాంగ్రెస్ అధిష్టానం కుర్చీ అప్పగించింది అయితే ఇప్పుడు అలకబూనిన రాష్ట్ర సీనియర్లు రేవంత్తో కలిసి వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది